సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని చెబుతూనే నిన్న శాసనసభలో జరిగినటువంటి విషయాలు మీకు తెలియని కావు మళ్ళొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా తెలియజేయాలనుకుంటా ఉన్నా ఒకవేళ సభ పోయిన అక్టోబర్ లో కంటిన్యూ అవుతున్నటువంటి సభనే ఇప్పుడు కంటిన్యూగా జరుగుతున్నట్లయితే పాయింట్ ఆఫ్ ఆర్డర్ గాని సభ్యులు తమ అభ్యంతరాలను గాని ఏ నిమిషమైనా వ్యక్తం చేయొచ్చు ఎందుకంటే ఇది కొత్త సమావేశం కాదు మీరు చెప్పినట్టు ఇది బడ్జెట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశం కాదు గవర్నర్ సమావేశం కాదు గవర్నర్ గారి స్పీచ్ లేదు బడ్జెట్ కోసం ప్రత్యేకంగా వచ్చినటువంటి సమావేశాలు కావు నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా చెప్తా ఉన్నాను ఇవి బడ్జెట్ కోసం వచ్చిన ప్రత్యేక సమావేశాలు కావు అని అంటే రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది పోయిన శాసనసభ ఏదైతే అక్టోబర్ 8వ తారీఖు నాడు ఆగిపోయిందో దాన్ని మేము ప్రొరోగ్ చేయట్లేదు ఇన్ కంటిన్యూటీ ఆఫ్ ద ప్రీవియస్ మీటింగ్స్ ఓన్లీ ఈ సమావేశాన్ని కొనసాగిస్తున్నాము అన్నారు మరి అట్లాంటప్పుడు మేము ఎప్పుడైనా అభ్యంతరాలు ఏమైనా ఎత్తవచ్చు ఎప్పుడైనా మాకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వమని మేము అడగవచ్చు నిన్న సభలో జరిగింది కూడా అదే స్పీకర్ గారు బడ్జెట్ ప్రసంగం చేయమని ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చుతామని ప్రకటన చేయగానే మేము స్పీకర్ గారి దృష్టి కొన్ని విషయాలు తెచ్చే ప్రయత్నం చేసినాం దీని మీద మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి మా అభ్యంతరాలను వినండి అని మేము మామా స్థానాలలో లేచి నిల్చున్నాం స్పీకర్ గారు తెలంగాణ రాష్ట్ర సమాజానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి సభలో సభ్యుడు తన స్థానంలో తాను లేచి నిల్చోవడం తప్పైతే చాలా మంది లేచి నిల్చున్నారు నిన్న బీజేపీ వాళ్ళు ముగ్గురే కాదు కాంగ్రెస్ వాళ్ళు ఐదుగురు కూడా లేచి నిల్చున్నారు సభ్యుడు తన స్థానంలో తాను లేచి నిల్చుంటే సస్పెండ్ చేయడం న్యాయమైతే సభాపతికి పార్టీలు లేవు పక్షపాతం లేదనుకుంటే బీజేపీ వాళ్ళని ముగ్గురిని కాదు కాంగ్రెస్ వాళ్ళని ఐదుగురిని కూడా సస్పెండ్ చేసేది ఉండే మేమన్నా మా స్థానాలలో మూడో వరుసలో నిల్చొని ఉన్నాం కాంగ్రెస్ సభ్యులు బట్టి విక్రమార్క గారి స్థానం మొదటి వరుసలో బట్టి విక్రమార్క గారు నిల్చుంటే ఆయన చుట్టూ ఐదుగురు సభ్యులు వచ్చి ఫస్ట్ రోలో నిల్చున్నారు వాళ్ళు లేచి నిల్చుంటే సభకు అంతరాయం కానప్పుడు బీజేపీ వాళ్ళు లేచి నిల్చొని వాళ్ళ జాగాలో వాళ్ళే ఉంటే సభకు అంతరాయం ఎట్లా జరిగిందో ఒకసారి స్పీకర్ సమాధానం చెప్తే బాగుంటుంది అనేది భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ వాళ్ళు స్లోగన్స్ ఇచ్చిండ్రు రఘునందన్ రావు రాజేందర్ స్లోగన్స్ ఇవ్వలేదు మేము సభా మర్యాదను పాటిస్తూ మామా స్థానాలలోనే నిల్చుని ఉన్నాం స్లోగన్స్ ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు మొదటి లైన్లు ఉంటే సస్పెండ్ గారు మౌనంగా మా జాగలో మేముంటే రఘునందన్ రావు రాజేందర్ సస్పెండ్ అవుతాడు ఇది పక్షపాతం అవునా కాదా స్పీకర్ గారు చెప్పాలి పోనీ స్పీకర్ గారికి ఇంకా వేరే డౌట్లు ఉన్నాయి నల్ల కండువాలు వేసుకోవడమే తప్పు లేదా కండువా వేసుకోవడమే తప్పు టీఆర్ఎస్ వాళ్ళు గులాబీ కండువా వేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు మూడు రంగుల కండువా వేసుకున్నారు బీజేపీ వాళ్ళు నల్ల కండువా వేసుకున్నారు కండువా వేసుకోవడమే తప్పు అయితే నేను అందరూ ఏదో కండువా వేసుకున్నారు మమ్మల్ని ఎందుకు ఇచ్చేయాలి నల్ల కండువా వేసుకోవద్దని ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా షెద్దర్ అండ్ కౌల్ రాసినటువంటి రూల్స్ అండ్ ప్రాక్టీసెస్ లో ఉందా సభా సాంప్రదాయాలలో ఉందా నల్ల కండువా వేసుకున్నందుకు రఘునందన్ రావును ఈటల రాజేందర్ని సస్పెండ్ చేసిరా కండువా వేసుకున్నందుకు చేసిరా మౌనంగా లేచి నిల్సన్ నిరసన చెప్తే సస్పెండ్ చేసిండ్రా అసలు మీ పక్షపాత బుద్ధి ఏంది స్పీకర్ గారు ఒక్కసారి సమాజానికి సమాధానం చెప్పమని చెప్పి స్పీకర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం కండువా ఉంటే తప్పైతే అందరికీ కండువాలు ఉన్నాయి నిలబడడం తప్పైతే మాతో పాటు ఇతరులు కూడా నిలబడ్డారు స్లోగన్స్ ఇవ్వడం తప్పైతే కాంగ్రెస్ వాళ్ళు కూడా స్లోగన్స్ ఇచ్చారు అంటే ఇక్కడ ఏం కనబడతా ఉంది సిస్టమేటిక్ గా ఒక క్రమ పద్ధతితో భారతీయ జనతా పార్టీ సభ్యులు లేకుండా సభని నడుపుకోవాలని ముందస్తు ప్లాన్ చేసుకొని వచ్చి ప్రిపరేటరీ మీటింగ్ నాట్ ఫర్ బడ్జెట్ ప్రిపరేటరీ మీటింగ్ హౌ టు ఎక్స్పెల్ ద బీజేపీ బడ్జెట్ ఎట్లా ప్రజెంట్ చేయాలని చదువుకొని రాలేదు ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు బీజేపీ వాళ్ళు లేకుండా సభను ఎట్లా నడపాలనే దానికి చట్టాలు చదువుకొని వచ్చారు వారు చెప్పిన చట్టాలు ఏం చెప్పినాయి ఒకసారి వారికే గుర్తు చేస్తాను హరీష్ రావు గారు బడ్జెట్ సమావేశం నడిపిస్తా ఉన్నారు స్పీచ్ ఇస్తా ఉన్నారు ఇంత లోపల ముఖ్యమంత్రి గారు ఇట్లా అని పిలిచినారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అనే గౌరవ మంత్రి గారు పోయి ముఖ్యమంత్రి గారు పక్క చైర్లో కూర్చున్నారు 10 నిమిషాల తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక ఆయుధం ఇట్లా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఇచ్చారు వారు స్వహస్తాలతో దస్తూరితో రాసి ముఖ్యమంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఒక ఆయుధం ఇచ్చారు ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారి నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కాగితం ట్రాన్స్ఫర్ కాగానే
స్పీకర్ గారు హరీష్ గారిని కూర్చోమని చెప్పారు. హరీష్ గారు చెప్పలేదు, సభ డిజార్డర్లో ఉంది, నేను చదవలేనని చెప్పలే. పోనీ స్పీకర్ గారన్న, రాజాసింగ్ గారు మీరు ఎక్కువ అరుస్తా ఉన్నారు, మీరు కూర్చోండి అని చెప్పలేదు. కాంగ్రెస్ నాయకులు బట్టి విక్రమార్క గారికి, బట్టి గారు మీ పాయింట్ ఆఫ్ ఆర్డర్ని తర్వాత మాట్లాడతా, మీరు మీ స్థానాలలో కూర్చోండి అని హెచ్చరిక జారీ చేయలేదు. లేదు మీరు ఇట్లే గందరగోళం చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇవ్వలేదు. మేము మాట్లాడుతున్నంతసేపు తల కిందికేసుకునే ఉన్నారు స్పీకర్ గారు. వింటున్నారా వింటలేరా అర్థం కాలేదు మాకు. వారు కాగితాలు చూస్తున్నారా నిద్రపోతున్నారా అర్థం కాలేదు. మేము మాట్లాడేది వారికి వినబడుతుందా వినబడుతుందా అర్థం కావట్లేదు. అందుకని అప్పుడు రాజాసింగ్ గారు తన స్థానంలోంచి ఒక 4 అడుగులు ముందుకు పోయి, కొంచెం గట్టిగా చెబుదాం, పెద్ద ఆయన కదా పాపం సరిగా వినబడుతుందో లేదో అన్న ఉద్దేశంతో 4 అడుగులు ముందుకు పోయిండ్రు. అంతే, స్పీకర్ గారిలో చైతన్యం వచ్చేసింది, సభను ఆపేసిండ్రు. హి హాజ్ నాట్ నేమ్డ్ అస్. ఏ సభ ప్రొసీడింగ్స్ రూల్స్ లో నిన్న ముఖ్యమంత్రి గారు రాసిచ్చిండ్రో, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చదివిండ్రో, అది ఎంత అంటే రూల్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ లో ఏం చెప్తున్నారు వారంటే 340వ నిబంధన సబ్ క్లాస్ 1 మమ్మల్ని సస్పెండ్ చేస్తూ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సభలో చదివిన సెక్షన్ 340 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది. 340 సబ్ క్లాస్ 1 అంటే ద స్పీకర్ ఇఫ్ హీ డీమ్స్ ఇట్ నెసెసరీ నేమ్ ఏ మెంబర్ హూ డిస్రిగార్డ్స్ ద అథారిటీ ఆఫ్ ద చైర్ ఆర్ అబ్యూజెస్ ద రూల్స్ ఆఫ్ ద హౌస్ బై పెర్సిస్టెంట్లీ అండ్ విల్ఫుల్లీ అబ్స్ట్రక్టింగ్ ద బిజినెస్ దేర్ ఆఫ్. ఉద్దేశపూర్వకంగా ఏ సభ్యుడైనా పదే పదే సభా వ్యవహారాలకి అంతరాయం కలిగించినట్లయితే శాసన సభాపతి వారి పేరు చెప్పి చెప్పాల్సి ఉంటుంది. అసలు నిన్న శాసన సభాపతి గారు ఎవరి పేరు చెప్పలేదు, ఎవరు సభను అంతరాయం చేస్తున్నారు అనేటువంటి చర్చనే లేదు అక్కడ. రాజాసింగ్ గారు మీరు అల్లరి చేస్తా ఉన్నారు, మీరు వెళ్ళి కూర్చోండి అని చెప్పలేదు. కాంగ్రెస్ సభ్యుల పేర్లు తీసుకోలేదు. ఏ సభ్యుని పేరు కూడా స్పీకర్ గారు సభకు అంతరాయం చేస్తున్నారని పలకలేదు. 340 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుందంటే స్పీకర్ నోట్లోంచి ముందు ఆ పేర్లు రావాలి. ఏ పేర్లు, ఎవరు సభకు అంతరాయం కలిగిస్తున్నారనే పేర్లని స్పీకర్ ముందు చెప్తే అప్పుడు సబ్ క్లాస్ 2 ఏం చెప్తుంది. 340 సబ్ క్లాస్ 2 అంటే ఇఫ్ ఏ మెంబర్ సో నేమ్డ్ బై ద స్పీకర్ ఇఫ్ ఏ మెంబర్ సో నేమ్డ్ బై ద స్పీకర్ స్పీకర్ ఎవరి పేర్లనైతే ఉచ్చరిస్తారో ద స్పీకర్ షెల్ అనే మోషన్ బీయింగ్ మేడ్ స్పీకర్ చెప్పిన పేర్లకు సంబంధించి గౌరవ మంత్రివర్యులు ఎవరైనా మోషన్ మూవ్ చేస్తే అప్పుడు వాళ్ళని సస్పెండ్ చేసే అధికారం స్పీకర్కు ఉంటుంది. నేను అడుగుతున్న అధ్యక్ష, నువ్వు మా పేర్లు పలకలేదు. 340 సబ్ క్లాస్ 2 ఏం చెప్తుంది, ఇఫ్ ఏ మెంబర్ ఈజ్ సో నేమ్డ్ బై ద స్పీకర్. నేనంటున్నా స్పీకర్ గారు అసలు మౌనమునిలాగా ఉన్నారు. స్పీకర్ గారు మా పేర్లే చెప్పలేదు. 340 సబ్ క్లాస్ 2 చెప్పింది ఏంది, స్పీకర్ చెప్పిన పేర్లని మాత్రమే సస్పెండ్ చేయమని చెప్పి తీర్మానం మూవ్ చేయాలి. స్పీకరే పేర్లు చెప్పలేదు, మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేసిండ్రు. స్పీకర్ గారు అంటే ముఖ్యమంత్రి గారికి అనుసరణలలో సమావేశం ప్రారంభమయ్యే కంటే ముందే ఉదయం 10:30కి ముఖ్యమంత్రి గారు, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు, స్పీకర్ గారు అందరు కూర్చొని బదులుకొని బీజేపీ వాళ్ళు ఏమి చేసినా మనం వాళ్ళని ఈరోజు సభలోంచి ఎక్స్పెల్ చేయాలి. ఇది వాళ్ళ దురుద్దేశం. రైట్, మీకు విచక్షణాధికారం ఉంది, సభాపతిగా స్పీకర్గా అన్ని పార్టీల సభ్యుల యొక్క హక్కుల్ని కాపాడే బాధ్యత మీకుందని మేము అనుకున్నాం. మీరు కాపాడు కంటే కాలరాసుడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు. మీరు మా గొంతు నొక్కడం వల్ల ఏదో టీఆర్ఎస్ పార్టీకో అధికార పక్షానికో లాభం చేస్తున్నామని మీరు అనుకుంటే స్పీకర్ గారు, అది ప్రజాస్వామ్యానికి మచ్చ. మీ కుర్చీకి అది గౌరవం పెంచదు అధ్యక్ష. మీ కుర్చీ గౌరవం పెరగాలంటే పాలక పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా అంతే బలంగా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కానీ అది చెయ్యక పాలకపక్షం బాగుండాలని, ప్రతిపక్షం గొంతు నొక్కాలని శాసనసభాపతిగా ఉన్నటువంటి మీరు చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మీరు ఏ పుస్తకం చదివినా, భారత రాజ్యాంగం చదివినా, బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం చదివినా, షెద్దర్ అండ్ కౌల్ ప్రాక్టీసెస్ చదివినా, లేదా అసెంబ్లీ రూల్స్ బుక్స్ చదివినా, ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలియజేయడం అనేది, అది జర్నలిస్ట్ మిత్రులకైనా ఎమ్మెల్యేలకైనా గౌరవ సర్పంచులకైనా జిల్లా పరిషత్ మీటింగ్ అవుతుంటే వాళ్ళ హక్కులకు భంగం కలిగితే ఎంపీపీలైనా జెడ్పీటీసీలైనా లేచి నిల్చొని నిరసన తెలియజేసేటువంటి హక్కు
ఈ దేశంలో భారత రాజ్యాంగం గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన భారత రాజ్యాంగం నిరసన తెలియజేయడం అనేది అందరికీ ఉన్నటువంటి ఒక ప్రజాస్వామిక హక్కు. సభ్యులుగా మా ప్రజాస్వామిక హక్కును మీరు కాలరాస్తున్నారు స్పీకర్ గారు, ఇది మంచి పద్ధతి కాదు. సరే, మీకు విచక్షణాధికారం ఉంది, సభ మీది, మీరు సస్పెండ్ చేసిండ్రు. నేను అడిగిన ఒక సభ్యునిగా, చట్టం తెలిసిన ఒక వ్యక్తిగా, ఒక వకీలుగా మమ్మల్ని సస్పెండ్ చేసినమన్న తర్వాత, సభా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నేను రాతపూర్వకంగా సెక్రటరీ టు ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీకి రాతపూర్వకంగా ఒక ఉత్తరం పంపిన, సార్ స్పీకర్ గారు తనకున్నటువంటి విచక్షణాధికారంతో మమ్మల్ని సస్పెండ్ చేసినామని మైక్లో చదివేసిండు, అదేదో జర రాతపూర్వకంగా ఇయ్యి సార్, ఏ సెక్షన్ కింద సస్పెండ్ చేసిర్రు, ఎన్ని రోజుల పాటు సస్పెండ్ చేసిండ్రు, మేము చేసిన తప్పేంది, స్పీకర్ గారు ఇచ్చినటువంటి రూలింగో ప్రొసీడింగో జడ్జిమెంటో ఏదో ఒకటి మాకు ఇయ్యి సార్ అని అడిగిన. ఎందుకంటే వకీల్గా కానూన్ ఏం చెప్తుందంటే, ఆఖరికి ఎవరైనా ఉరి తీసేటప్పుడు కూడా, బాబు నేను ఉరి తీస్తాం రేపు పొద్దుగాల, నీకేమైనా చివరి కోరిక ఉంటే చెప్పుకోరా బాబు అని అడుగుతారు. గట్లే మా నియోజకవర్గ ప్రజల ఓట్లతోటి గెలిచినటువంటి మేము గౌరవ శాసనసభ్యులుగా లక్షలాది మంది ప్రజల ఆకాంక్షల మేరకు శాసనసభకు వచ్చిన వ్యక్తులుగా స్పీకర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏమైనా ఉంటే మా కాపీ ఇయ్యి సార్. దీనికి ప్యారలల్ గా ఈ దేశంలో ఇంకో వ్యవస్థ నడుస్తుంది, శాసన వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు, మీడియా ఫెయిల్ అయినప్పుడు, ఇతర రంగాలన్నీ చూపించలేకపోయినప్పుడు అన్యదా శరణం నాస్తి అని పోవలసినటువంటి ఇంకో ఎస్టేట్ న్యాయ వ్యవస్థ ఉంటుంది, అడిగి పోతాం సార్. అడిగి పోతే నిన్ను అసలు ఎవరు సస్పెండ్ చేసిర్రా బాబు, కాగితం పట్టుకరా అని అడుగుతాడు మా జడ్జి. అందుకని మమ్మల్ని ఎవరు సస్పెండ్ చేసిర్రు, ఎందుకు సస్పెండ్ చేసిర్రు, ఏ సెక్షన్ కింద సస్పెండ్ చేసిర్రు, ఎన్ని రోజుల కోసం సస్పెండ్ చేసిర్రు, జర కాగితం ఇయ్యి సార్ అని దరఖాస్తు పెట్టిన. ఎవరికి? గౌరవ శాసనసభలో ఉండేటువంటి సెక్రటరీ అనేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగికి నేను పెట్టుకున్నాను. ఎంతసేపు పడుతుందన్నా? తలసాని గారు ఎంతసేపు చదివిరన్న మమ్మల్ని సస్పెండ్ చేస్తామని? పట్టుమని 3 నిమిషాలు చదివిండన్న. ఏమని? శాసనసభ వ్యవహారాల రూల్స్ 340 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ 2 కింద రాజా సింగ్, మాధవనేని రఘునందన్ రావు, ఈటల రాజేందర్ అనే 3 సభ్యులని ఈ సెషన్ ముగిసేంత వరకు బహిష్కరిస్తాం అన్నాడు. తింపి కొడితే రాస్తే 3 లైన్లు అవుతాయన్న, బాగా ఓపికగా ఒక్కొక్క అక్షరం రాస్తే 3 గంటలు రాయొచ్చన్న, మమ్మల్ని సస్పెండ్ పొద్దుగాల 11:30 చేస్తే నేను మధ్యాహ్నం 3 గంటలకు ఉత్తరం పంపించి రాతపూర్వకంగా అడిగిన. అయ్యా దయగల ధర్మ ప్రభువులారా, మమ్మల్ని సస్పెండ్ చేసిరు కదా, ఇక పక్కనే కోర్టు ఉంటుంది మూసి కవతల జరబోయి, దండం పెట్టి దరఖాస్తు ఇస్తా, మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేసిరో కారణాలు తెలుపుతూ కాపీ ఇవ్వమని అడిగిన. ఇయ్యడానికి ఇష్టపడలేదు. పోనీ నేను కాగితం ఇచ్చిన కదా రిసీవ్డ్ కాపీ ఇయ్యండి అన్న, అది కూడా ఇచ్చేదానికి సిద్ధపడలేదు. జిరాక్స్ తీసుకొని దగ్గర పెట్టుకోండి అన్నారు. జిరాక్స్ తీసుకొని దగ్గర పెట్టుకున్నాం. ఎన్ని రోజులు పడుతుంది సార్ అని అడిగినాం సెక్రటరీ గారు. 3 లైన్ల కాగితం ఇచ్చేటందుకు, 3 ఎమ్మెల్యేలని సస్పెండ్ చేస్తూ 3 లైన్ల కాగితం ఇచ్చేటందుకు 4 రోజులు పడుతుంది అని చెప్పింది సెక్రటరీ. ఎన్ని రోజులన్నా? 3 లైన్లు రాసేటందుకు శాసనసభకి 4 రోజులు పడుతుంది అని చెప్పిండు. గదేంది సార్ అంటే, మంగళవారం సెలవు, బుధవారం మీరు ఇచ్చిన దరఖాస్తుని తీసుకుపోయి నేను స్పీకర్ ముంగట పెట్టాలి, స్పీకర్ దానికి అనుమతి ఇవ్వాలి, ప్రపంచం అంతా చూసినప్పుడేమో మమ్మల్ని సస్పెండ్ చేయవచ్చు, ఎందుకు సస్పెండ్ చేసిర్రో కాగితం ఇవ్వాలంటే స్పీకర్ అనుమతి ఇవ్వాలి. ఇప్పుడు ఓన్లీ సార్ బీఎస్సీ అయిపోయినాక పోయి సమావేశంలో పర్మిషన్ తీసుకోండి అని అడిగినాం మేము. లేదు లేదు, ఐ అప్రోచ్ హిమ్ ఆన్ వెన్స్డే, బుధవారం పోతారట, స్పీకర్ పర్మిషన్ ఇవ్వాలట, ఇచ్చినాక వీళ్ళు శాసనసభ రికార్డులు తెచ్చుకొని చూస్తారట, చూసి దాంట్లో ఏముందో పరిశీలించి దాన్ని స్క్రూటినీ చేసి రాసి మళ్ళీ సంతకం పెట్టమని స్పీకర్ దగ్గరికి పంపుతారంట. ఇదన్నీ వేసినందుకు వాళ్ళకి పట్టే సమయం 4 రోజులు పడుతుంది, మీరు శుక్రవారం సాయంత్రం కనబడుండ్రీ అని చెప్పారు. సభ స్టార్ట్ అయింది సోమవారం, లొల్లైంది సోమవారం పొద్దున 11:35కి, 3 లైన్లు ఆర్డర్ ఇచ్చేటందుకు శుక్రవారం పొద్దుగజాములో రమ్మన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే, శని ఆదివారం హైకోర్టు పనిచేయదు, శుక్రవారం అంటే ఈ వారం మొత్తం అయిపోయింది, నేను పోయి సోమవారం రోజు దరఖాస్తు వేయాలి కోర్టులో, మంగళవారం నాడు సాయంత్రం వీళ్ళు సభను మూసేసుకొని వెళ్ళిపోతారు. ఒకవేళ కోర్టు ఆర్డర్ ఇచ్చినా కోర్టు ఆర్డర్ నా చేయకు వచ్చేసరికి సభ ముగిసిపోయింది, కాబట్టి ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చినా ఇది చెల్లెదు. ఇగో ఇది తెలంగాణ సమాజం ఆలోచించాల్సింది, తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది, మీడియా మిత్రులు ఆలోచించాల్సింది. పారదర్శక ప్రభుత్వం, 100కి 100% గొప్ప ప్రభుత్వం, భారతదేశంలోనే అభ్యుదయ భావాలతో నడుస్తున్న ప్రభుత్వం,
अंदर कंटे अग्रगामी प्रभुत्वम, अविनीति रहित प्रभुत्वम, कालम तो पोटी पड़तुन्न प्रभुत्वम, कंप्यूटर लो तो पोटी पड़तुन्न प्रभुत्वम, अमेज़न लो, माइक्रोसॉफ्ट लो, गूगल लो, सुंदर पिच्चय लो, अंदरो हैदराबाद लो पुट्टिन अटुवंटि इंत गोप्प तेलंगाणा राष्ट्रंलो इंत पेद्द भाग्य नगरंलो इन्नि कंप्यूटर्लु इन्नि कंपनीलु पनिचेस्तुन्न राष्ट्र शासन सभलो मूडु लैन्ल उत्तर्वुलु इच्चेतंदुकु नालुगु रोजुलु पडुतदि अय्या गौरव ऐटी मंत्री गारु गौरव मुख्यमंत्री गारु मी कंप्यूटर्लु एंदुकु मूगबोतुन्नायि मम्मल्नि सस्पेंड चेसिन आर्डर्नि रातपूर्वकंगा इव्वडंलो मीकु उन्नटुवंटि अभ्यंतरालु एंदो चेप्पालि పారదర్శకత అంటే ఇదేనా నేను అడుగుతున్నా మీరు చెప్తారు కదా మా ప్రభుత్వం పారదర్శక ప్రభుత్వం బడ్జెట్ మాట్లాడుతుంటే అరుస్తారా సభ్యులకి సభ్యత లేదా అన్నాడు మంత్రి నేను పేరు చెప్పదలుచుకోలే ఎందుకంటే ఆయనలా పేర్లు తీసుకొని నేను నన్ను నేను కించపరచదలుచుకోలేదు ఎనకడికి ఒక నాలుగేళ్ళు ఎనకకో నాలుగేళ్ళు కాకపోతే ఎనిమిదేళ్ళు ఎనకకోవాలా మంత్రి నిన్న బడ్జెట్ పెట్టిన మంత్రి ఎనకడికి బడ్జెట్ అసెంబ్లీలో నడుస్తుంటే బడ్జెట్ కాగితాలు దించినోడు ఎవరు నిన్న బడ్జెట్ పెట్టిన ఆయన బల్లాలు ఎక్కినోడు ఎవరు నిన్న బడ్జెట్ చదివిన ఆయన జరంత పొడుగు ఎక్కువ ఉన్నా గానీ బల్లల మీదకి నలుగురు నలుగురు ఎమ్మెల్యేలను దాటుకుంటూ దుంకినోడు నిన్న బడ్జెట్ పెట్టిన ఆయన్నే గవర్నర్ గుర్తింది అన్నిన ఆయన నిన్న బడ్జెట్ చదివిన ఆయన్నే ఆయన వచ్చి మాకు సుద్దులు చెప్తున్నాడు మా జాగలో మేము నిల్చుంటే తప్పైతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి శాసనసభకి తెలంగాణ శాసనసభకి ఏమన్నా రూల్స్ మారిస్తే ఏ రూల్ మార్చిరో చెప్పుండ్రు గతంలో ఉమ్మడి శాసనసభ ఉన్నప్పుడు బడ్జెట్ కాగితాలు చింపింది నిన్నటి ఆర్థిక మంత్రి బల్లలు ఎక్కింది నిన్నటి ఆర్థిక మంత్రి ఇసిరి కొట్టింది నిన్నటి ఆర్థిక మంత్రి గవర్నర్ కూర్చింది అన్నింది నిన్నటి ఆర్థిక మంత్రి అసెంబ్లీ కాంపౌండ్ లో మీడియా పాయింట్ లో సహచర ఎమ్మెల్యేల మీద భౌతిక దాడులు చేయించింది నిన్నటి ఆర్థిక మంత్రి ఆయన వచ్చి మా కానూన్ చెప్తాడు ఏందన్న ఇంకో మాట చెప్పండి సుద్దులు బాగా చెప్తాడు ఆయన రాజ్యసభలో 12 మందిని సస్పెండ్ చేయలేదా అని దీర్ఘాలు తీసిండు సార్ వస్తావా చర్చకి రాజ్యసభలో సస్పెండ్ చేసిన 12 మంది ఎంపీలు ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఎన్ని రోజుల తర్వాత సస్పెండ్ చేశారు ఎంత కాలం వాళ్ళు సభలో గందరగోళం సృష్టించారు ఎన్ని రోజులు సభా కార్యక్రమాలను అంతరాయం చేసిండ్రు అక్కడ ఉండేటువంటి చైర్పర్సన్ గారు ఎన్నిసార్లు వాళ్ళని పేరు పెట్టి మీరు పోయి మీ స్థానాలలో కూర్చోండి అని అప్పీల్ చేసిండ్రు వాళ్ళు ఒక పార్టీ వాళ్ళ ఒక రోజులు వెళ్ళి చేసిరా సభాపతి అక్కడ 341 కింద వాళ్ళ పేర్లు చెప్పి మీరు దయచేసి మీ కుర్చీలలో కూర్చోండి అని 10 రోజులు చెప్పిన మాట వాస్తవమా కాదా మీలాగా ఒక పార్టీకి పార్టీనే సస్పెండ్ చేసిరా సభాపతి గారు రాజ్యసభ లోపల ఇదే టిఆర్ఎస్ గౌరవ పార్లమెంట్ సభ్యులు వరి ధాన్యం కొనుగోలు విషయంలో అనవసర రాద్ధాంతం చేసి 10 రోజులు ప్లే కార్డులు పట్టుకొని ఇష్టం ఉన్నంత సేపు స్లోగన్స్ ఇస్తే పార్లమెంట్ స్పీకర్ గారేమో సభ నడుపుతారు మేము స్లోగన్స్ ఇవ్వకపోతేనే మీరు మమ్మల్ని సభ నుంచి బయటికి గెంటేస్తారు ఇట్ ఇస్ ద డెమోక్రసీ ఇదేనా మీరు కోరుకుంటున్న రాజ్యాంగం ఆర్థిక మంత్రి గారు మాట్లాడతారా ఐటీ మంత్రి గారు చెప్తారా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారా అని నేను అడుగుతున్న ఈ సందర్భంగా ఇందుకనే మీరు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం వద్దంటున్నారా 12 రోజులు మీ పార్లమెంట్ సభ్యులు లోకసభలో గందరగోళం సృష్టిస్తే కూడా నిజాయితీగా సభను నడిపి మీ నిరసన తెలియజేసే హక్కుని కాలరాయకుండా కాపాడింది భారత ప్రభుత్వం అక్కడ కూర్చున్నటువంటి స్పీకర్ గారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మీరేం చేశారు 12 నిమిషాలు నిలిచారా మేము మీరు 12 రోజులు గందరగోళం చేశారు ఇగో ఇది మీకు మాకు తేడా మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవిస్తాం ప్రజాస్వామ్యంలో సభ్యులకున్న నిరసన తెలియజేసే హక్కును మేము గౌరవిస్తాం మీకు అంబేద్కర్ గారి రాజ్యాంగం నచ్చతలేదు కొత్త రాజ్యాంగం రావాలి ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్ అది ప్రగతి భవన్ రాజ్యాంగమా ప్రజాస్వామిక రాజ్యాంగమా ఫామ్ హౌస్ రాజ్యాంగమా కల్వకుంట్ల రాజ్యాంగమా కిచిడి రాజ్యాంగమా ఇంకేం పేరు పెడతారో నాకు సంబంధం లేదు మీరు కోరుకుంటున్న రాజ్యాంగంలో మీకు ఏది నచ్చితే అదే కరెక్ట్ అని మీరు కోరుకుంటున్నారు అగో దాన్ని మేము భారతీయ జనతా పార్టీగా వ్యతిరేకిస్తున్నాం గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించమని అడుగుతున్నాం సభాపతిగా శాసనసభ్యుల హక్కుల్ని గౌరవ ప్రజాప్రతినిధుల హక్కుల్ని కాపాడండి స్పీకర్ గారు అని అడుగుతున్నాం ఇది కూడా మీకు ఇబ్బంది అయితే ఇంకా మేము చేయాల్సింది ఏం లేదు అనకూడదు బట్ అంటున్నాను కొత్తగా గెలిచినోడిని తొలిసారి శాసనసభకు వచ్చినోడిని కానీ ముఖ్యమంత్రి గారి కంటే గౌరవప్రదంగానే మాట్లాడుతున్నాను నిన్న స్పీకర్ గారు ప్రవర్తించినటువంటి తీరు ఓ కీలు బొమ్మలాగా ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి ఇట్లా ఇట్లాంటి ఇట్లా ముఖ్యమంత్రి గారు చూడమంటే ఇట్లా ముఖ్యమంత్రి గారు మానమంటే ఇట్లా ఇదేం పద్ధతి ఐఎమ్ సారీ టు యూజ్ కీలు బొమ్మ అనే పదం వాడడం మంచిది కాకపోవచ్చు చైర్ని గౌరవిస్తలేనని ఎవరైనా అనుకోవచ్చు ఇట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్ టు హర్ట్ ద ఫీలింగ్స్ ఆఫ్ సంబడి గౌరవ శాసనసభాపతి గారిని అన్ని రకాలుగా గౌరవించి
అన్ని రకాలుగా సంబోధించి అన్ని చేసిన తర్వాత కూడా మా రోదన అరణ్య రోదన అయితే ఈ పదాలు వాడడం మినా నా ముంగట వేరే మార్గం లేదనిపిస్తుంది. ఎక్కడైతే మా గౌరవాన్ని మేము కోల్పోతా ఉన్నామో, ఎక్కడైతే మా గొంతును మీరు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారో, మా గౌరవ మర్యాదల్ని మీరు మంట కలపాలనుకుంటున్నారో, ఎక్కడైతే నిరసన తెలిపే మా హక్కుని కాలరాయాలనుకుంటున్నారో, అట్లాంటి తప్పనిసరి పరిస్థితులలో అధ్యక్ష తన్నుండి మీరు చూడలేకపోతే, చెవులుండి మీరు వినలేకపోతే, ఎవరి సైరలకో మీరు డాన్స్ చేస్తే అధ్యక్ష మిమ్మల్ని కీలుబొమ్మ అనే పదం తప్ప ఇంకేదైనా మంచి పదం ఉంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్పండి అధ్యక్ష, అదే పేరుతో పిలుస్తామని ఈ సందర్భంగా గౌరవ శాసనసభాపతి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇట్ ఈస్ నాట్ అవర్ ఇంటెన్షన్ టు హర్ట్ ద చైర్ ఆఫ్ ద స్పీకర్. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద స్పీకర్, నేను ఇందాక చెప్పిన 20 నిమిషాల ముచ్చట్లో మేము చేసింది ఎక్కడైనా తప్పు ఉంటే యూ గివ్ అస్ అన్ ఆపర్చునిటీ, వీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. మేము చేసింది ఎక్కడైనా నేరమైతే మమ్మల్ని విలువరి, మేము దానికి సంజాయిషి ఇస్తాం. సభా వ్యవహారాల మంత్రి లేడు, ఎవరో ఒక మంత్రి గారితో పెట్టించే అధికారం ఉంది పెట్టించారు, అయినా మేము మౌనంగా మీ మాటను గౌరవించి బయటకు వచ్చినాం. తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు. నిన్న హరీష్ గారు పెట్టినటువంటి బడ్జెట్ పెట్టాలి. బడ్జెట్ అంటే ఏంటన్నా పైసలు ఎట్లొస్తాయి, పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలి, ఆదాయం ఎక్కడి ఖర్చులు ఎక్కడి, రాష్ట్రం వాటా ఎంత, కేంద్రం వాటా ఎంత, కేంద్రం ఎన్ని పైసలు ఇస్తుంది, అప్పులెన్ని, జిఎస్టీ ఎన్ని, రాష్ట్ర పద్ధులు ఎన్ని, కేంద్రం వాటాలు ఎన్ని, గ్రాంట్లు ఎన్ని, లోన్లు ఎన్ని చెప్పాలి. గది చెప్పమంటే కేంద్రం కాళ్ళల్లో కట్టబెడుతుంది, బడ్జెట్లో గది ఉంటుందా అన్న? అది బడ్జెట్ లెక్కనేనా? కేంద్రం కాళ్ళల్లో కట్టబెడుతుంది అని బడ్జెట్లో చదువుతారా? అంటే అది రాజకీయ ఉపన్యాసమా, బడ్జెట్ ఉపన్యాసమా? శుష్క ప్రియాలు, శూన్యహస్తాలు అంటే ఏంది? తెలంగాణలో పైసలు వస్తలేవు, శూన్యహస్తాలు ఉన్నాయా? ఇవెందుకనకి రాజకీయ ఉపన్యాసాలు? యువర్ ఇంటెన్షన్ ఈజ్ ఫెయిర్, ఇఫ్ యు ఆర్ ఫెయిర్ ఎనఫ్, బడ్జెట్ పెట్టడమే నీ ఉద్దేశం అయితే అక్షరాల గురించి మాట్లాడు, అంకెల గురించి మాట్లాడు, మాటల గురించి చెప్పు, ఏం చేస్తామో చెప్పు, ఏం చేయమో చెప్పు, అప్పు ఎంతనో చెప్పు, తలసరి ఆదాయం ఎంతనో చెప్పు, తలసరి అప్పు ఎంత మోస్తున్నావో చెప్పు. కేంద్రం ఏం చేయలేదు, కాళ్ళ పారాన్ని ఆరకముందే బిడ్డను చంపేసి ఆంధ్రకి 7 మండలాలు ఇచ్చారు. వాట్ ఈస్ దిస్ హరీష్ రావు? డు యూ ఫీల్ దిస్ ఇస్ ద బడ్జెట్ స్పీచ్? మీరు రాజకీయ ఉపన్యాసం చేసేందుకు ఆ వేదికను వాడుకున్నారు. మీకు మమ్మల్ని తిట్టడం, భారతీయ జనతా పార్టీని తిట్టడం, కేంద్రాన్ని తిట్టడమే లక్ష్యంగా మీరు బడ్జెట్ ప్రసంగాన్ని చేసి మేము ఎక్కడుంటే మాట్లాడతామని, మీరు మాట్లాడిన దానికి జవాబిస్తామని, సమాజానికి మీ తప్పుల్ని ఎండగడతామని మమ్మల్ని అబ్రప్ట్ గా బయటికి ఎత్తేయడం బడ్జెట్ స్పీడ్ ఎట్లయితే హరీష్ గారు? ఉన్నాయే 3 పార్టీలు శాసనసభలో, తెలుగుదేశాన్ని మింగిర్రు, బిఎస్పీని మింగిర్రు, సిపిఐని మింగిర్రు, కాంగ్రెస్ సగం మింగిర్రు, ముప్పావు మింగిర్రు, సగం కూడా కాదు. బీజేపీ వాళ్ళు ముగ్గురుని ఎదుర్కొనే ధైర్యం లేదు, జవాబు చెప్పే ధైర్యం లేదు, మేము మాట్లాడితే వినే ఓపిక లేదు. ముగ్గురిని మమ్మల్ని ఎత్తి బయటపడేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు 5 గురు 6 గురు వాళ్ళంతా వాళ్ళే వెళ్ళిపోయారు. ఈ ఎవరికి చెప్పిన హరీష్ అన్న నువ్వు బడ్జెట్ దానికి అసెంబ్లీ ఎందుకు, కరెంటు బిల్లులు దండుగెందుకు, శాసనసభ నడిస్తే గంటకి లక్షలు ఖర్చు ఎందుకు, మంచిగా ప్రగతి భవన్లను ఫామ్ హౌజుల్లో సార్ చెప్తాడు నువ్వు చదువుతావు, అందరు బల్లలు కొడతారు అయిపోతుంది బడ్జెట్. ఎంఐఎంఎల్ కూడా మీ దోస్తులే కాబట్టి రమ్మంటే వస్తారు, లేదా మీకు ఇష్టం లేకపోతే మీరు దారుసారం పోయినా వాళ్ళు తెలంగాణ భవన్ వచ్చినా ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. వాళ్ళు ఎట్లాగో మీరు తానా అంటే వాళ్ళు తందారా అనేటోళ్ళే కదా. ఉన్న 2 ప్రతిపక్షాలని బయటేసి ఇంకా మీరు ఏం చేద్దామనుకుంటున్నారు, ఏం చెబుదామనుకుంటున్నారు? నిజంగా బడ్జెటే పెట్టాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం మీద మీరు 20 నుంచి 30 సార్లు విమర్శలు చేసిర్రు. అది మీకు ఏ రకంగా గౌరవిస్తుంది, ఏ రకంగా మీరు దాన్ని సమర్థించుకుంటారు? బడ్జెట్ని బడ్జెట్ కోణంలో చూపెట్టురు అని అడుగుతున్నాం, అంకెల గారెడ్డి చేయొద్దు అని చెప్తున్నాం. గతంలో పేదోడు తన సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తా అని చెప్పారు, దాన్ని 3 లక్షలకు ఎందుకు తగ్గించినవో చెప్పు. పోయిన బడ్జెట్లో 2,30,000 కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదోడు తన సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తా అని మాటిచ్చింది. మంత్రులు చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పారు. 2,30,000 కోట్ల బడ్జెట్ని 2,56,000 కోట్ల బడ్జెట్కి పెంచిన తర్వాత పేదోడి ఇల్లుకు 5 లక్షలు 3 లక్షలకు ఎందుకు తగ్గిందో చెప్పాలి. ఇవి మేము అడుగుతామని, మా ప్రశ్నలకి సమాధానం చెప్పలేమని మీరు ఈ రకంగా బడ్జెట్ ప్రసంగాన్ని కూడా రాజకీయ ఉపన్యాసం చేసుకొని కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే తిడతామనేటువంటి రీతి లోపల మీరు మాట్లాడితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మేము ఖచ్చితంగా మా నిరసనని తెలియజేస్తాం, మా ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడుకుంటేందుకు ప్రయత్నం చేస్తాం. మీలాగా మాకు అసెంబ్లీ అంటే గౌరవం లేకుండా లేం, ఖచ్చితంగా మేము అసెంబ్లీని గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, ప్రతిపక్షాలను గౌరవిస్తాం.
పాలక పక్షాన్ని కూడా గౌరవిస్తాం కానీ మీలాగా ఇట్లాంటి తప్పులు చేయడం అనేది దురదృష్టకరం. చివరిగా ఒక మాట అన్న, మహారాష్ట్రలో కూడా ఇట్లే అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర అగాడి ప్రభుత్వం అనేటువంటి ఒక కూటమి 12 మంది గౌరవ సభ్యుల్ని 7 కాలం పాటు సస్పెండ్ చేసింది. దాని మీద గౌరవ మహారాష్ట్ర శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి గౌరవ శాసనసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆర్టికల్ 32 కింద. సుప్రీంకోర్టు 90 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది. సుమారు కన్విల్కర్ గారు, గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కన్విల్కర్ గారు, మహేష్ దినేష్ మహేశ్వరి గారు, సిటీ రవికుమార్ అనేటువంటి ముగ్గురు జడ్జిలతో కూడినటువంటి బెంచ్ సుమారు 90 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది. దాంట్లో ఎలాబొరేటెడ్గా డిస్కషన్ చేసింది బెంచ్. స్పీకర్ ఏంది, శాసనసభ ఏంది, శాసనసభ వ్యవహారాలు ఎట్లుండాలి, స్పీకర్కు ఉండేటువంటి డిస్క్రిప్షన్ ఎట్లుంటుంది, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవచ్చు, ఏ నిర్ణయం తీసుకోకూడదు, స్పీకర్ల నిర్ణయాలు న్యాయ సమీక్షకి గురైతాయా గురిగావా అనేటువంటి అంశాల మీద కేటగారికల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అందులో ఆ జడ్జిమెంట్లో పారాగ్రాఫ్ 48, 49, 50లో క్లియర్గా పారాగ్రాఫ్ నెంబర్ 48, 53, 49, 50 పారాగ్రాఫ్లలో కేటగారికల్లో చెప్తారు పవర్ టు ఆర్డర్ విత్డ్రావల్ ఆఫ్ ద మెంబర్. దీంట్లో చాలా స్పష్టంగా ఎలాబొరేటెడ్గా డిస్కషన్ జరిగిన తర్వాత సభ్యులు నిజంగా సభా మర్యాదల్ని ఉల్లంఘించినప్పుడు మాత్రమే వారిని సస్పెండ్ చేయాలంటారు తప్ప అవకాశం ఉంటే ఆ రోజుకు మాత్రమే సస్పెండ్ చేయమన్నారు. ఈరోజు నేను సభలో గందరగోళం చేస్తే నన్ను ఈరోజు శాసనసభ కాలపరిమితికి ఈ రోజుకే సస్పెండ్ చేయమన్నారు. బాగా గందరగోళంకి రెండోసారి కూడా అవకాశం ఇస్తే రెండో రోజు కూడా వచ్చి మళ్ళీ గందరగోళాన్ని చేస్తే అప్పుడు ఆ సెషన్ మటుకు చేయమన్నారు తప్ప అసలు ఏం మాట్లాడకుండా మౌనంగా నిరసన తెలియజేస్తే సెషన్లకు సెషన్లు చేయడం తప్పు. ఖచ్చితంగా ఇట్లాంటి ఆర్డర్స్ ఎవరైనా భవిష్యత్తులో ఇస్తే మేము సమీక్షిస్తామని కూడా చెప్పారు. దానికోసమే ఇప్పుడు మేము కొద్దిసేపటి క్రితం గౌరవ తెలంగాణ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేయడం జరిగింది. నిన్న మమ్మల్ని సస్పెండ్ చేసినటువంటి విధి విధానాలు, మమ్మల్ని సస్పెండ్ చేస్తున్న సందర్భంగా సభలో జరిగినటువంటి గందరగోళ పరిస్థితులు, స్పీకర్ గారు అవలంబించినటువంటి విధానాల మీద కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మా హక్కులకి, మా గౌరవానికి, మా నిజాయితీకి, మా నిబద్ధతకి భంగం వాటిల్లా చేసినారని చెప్పి తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి మీద మేము ఇప్పుడు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ని కొద్దిసేపటి క్రితమే మూవ్ చేయడం జరిగింది. న్యాయస్థానం మీద అపారమైనటువంటి నమ్మకం విశ్వాసం కలిగిన మేము తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని, సభ్యుల హక్కులు గౌరవించబడతాయని, కొన్ని సందర్భాలుగా పాలక పక్షాలు తప్పు చేస్తే న్యాయస్థానమైనా మమ్మల్ని కాపాడుతుంది అనేటువంటి ఒక విశ్వాసంతో మేము న్యాయస్థానాన్ని అప్రోచ్ అయినాం. తర్వాత భారత రాష్ట్రపతి గారు, రాజ్యాంగ సర్వోన్నత అధికారి, ఈ దేశ ప్రథమ పౌరుడు, రాజ్యాంగ పరిరక్షకుడు అయినటువంటి గౌరవ రాష్ట్రపతి గారిని కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము కోరుకుంటుంది రాజ్యాంగాన్ని పరిరక్షించమని, ప్రజాస్వామ్యాన్ని బతికించమని, తప్పుడు చర్యల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించండి అని చెప్పి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా చాలా మంది ఎమ్మెల్యేలు గతంలో చాలా శాసనసభలలో సస్పెండ్ అయినప్పుడు స్పీకర్లు వివరించినటువంటి తీరు మీద సుప్రీంకోర్టు వేరు సందర్భాల్లో వేరే జడ్జిమెంట్లు ఇచ్చింది. మీకు గుర్తుండుంటది పోయిన టెన్యూర్లో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్ర శాసనసభలో శ్రీమతి రోజా గారు నగరి శాసనసభ్యురాలు గారిని మొత్తం టెన్యూర్ మొత్తం సస్పెండ్ చేసి అసలు శాసనసభ గేట్ లోపలనే కాలు పెట్టడం నేరమని పోలీసు వాళ్ళ చేత అరెస్ట్ చేపించి నానా యాగి చేసినప్పుడు శ్రీమతి రోజా గారు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పుడు సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ చెప్పింది వారిని సభలోకి రానియమన్నది. ఒకటి, మీకు ఇష్టం లేకపోతే నిజంగా ఆమె సభా వ్యవహారాలకు ఆటంకపరిస్తే సభ సమావేశ మందిరంలోకి రానియద్దు, బట్ షీఈస్ ఎంటైటిల్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రిమిసిస్ ఆఫ్ అసెంబ్లీ అని చెప్పి సుప్రీంకోర్టు రోజా గారికి ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కేటగారికల్గా చెప్పింది. ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే, రేపు నేను గేట్ కాడికి వస్తే నువ్వు సస్పెండ్ అయినావు, నేను గేట్ లోపలికి రానియము అని ఎవరన్నా చెప్తే, సార్ సుప్రీంకోర్టు శ్రీమతి రోజా గారికి ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో గేట్ లోపలికి రాకుండా ఆపేటువంటి అధికారం శాసనసభాధిపతికి లేదు, ఏ మెంబర్ కెన్ ఎంటర్ ఇన్ టు ద ప్రిమిసిస్ ఆఫ్ అసెంబ్లీ, యు మే డిస్కార్డ్ అవర్ రైట్స్ టు ఎంటర్ ఇన్ టు ద హాల్, శాసనసభ జరిగే ప్రదేశంలోకి రానియకపోవచ్చు మీరు స్పీకర్ గారు, బట్ యు కెన్ అలో అస్, మేము అసెంబ్లీ వరండా లోపలి కానీ ఇతర మంత్రులకు కానీ ముఖ్యమంత్రులకు కానీ లేదా తిరిగి స్పీకర్ గారిని కలిసి, అయ్యా మీరు తీసుకున్న నిర్ణయం తప్పు, మళ్ళొకసారి పునరాలోచించండి,
अनि दंडम बेटी दरकास इच्छडानिकी ममली शासन सभा लोपलकी रानी वच्चु अनि चेप्पी रोजा गारी जड्जिमेंट लोपल सुप्रीम कोर्ट क्लियर गा चेप्पिंदि अंदुकनी निन्न एं तप्पुलु चेसिरो सार्लु तेलुवदि ఎవరికి లోబడి ఎవరి కనుసన్నలకు లోబడి ఎవరి కనుసైనలకు లోబడి నిన్న మీరు మమ్మల్ని సస్పెండ్ చేశారో తెలియదు గానీ స్పీకర్ గారు మీరు అనుమతి ఇచ్చినా అనుమతి ఇవ్వకపోయినా చట్టం మాకు అనుమతి ఇచ్చింది గౌరవ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మమ్మల్ని అసెంబ్లీ లోపలికి అడుగు పెట్టొచ్చని చెప్పింది మమ్మల్ని ఇన్ ద సెన్స్ గతంలో కొంతమంది శాసనసభ్యుల విషయంలో రేపు మేము వస్తాం మిమ్మల్ని కలుస్తాం మా మీద పెట్టినటువంటి సస్పెన్షన్ ని రివోక్ చేయమని దరఖాస్తు ఇస్తాం దండం పెడతాం వింటే మంచిది కన్నుండి చూడగలిగితే సంతోషిస్తాం న్యాయాన్ని కాపాడితే గౌరవిస్తాం చట్టాలని తయారు చేయాల్సినటువంటి సభలో చట్ట సభ్యులకు అవమానం కలగకుండా గౌరవ శాసనసభ అధిపతి గారు కాపాడతారని నేను కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి సుదీర్ఘమైనటువంటి రాజకీయం ఉన్నటువంటి మీరు రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీరు ఇట్లాంటి పనులు చేయడం అనేది మీ అనుభవానికి తగదు మీరు చేస్తున్నటువంటి పనులు భారత ప్రజాస్వామ్య యొక్క వ్యవస్థకి మచ్చదేస్తాయని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ నిన్న ఏదైతే భారతీయ జనతా పార్టీ సభ్యుల మీద పెట్టినటువంటి సస్పెన్షన్ ఉందో దాన్ని వెంటనే రివోక్ చేయాలని నిన్న జరిగినటువంటి పొరపాటుని రాష్ట్ర శాసనసభ సరిదిద్దుకోవాలని సరిదిద్దుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఆకాంక్షిస్తూ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులకు మహిళా సోదరీమణులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఐదేళ్ళు మహిళా మంత్రులు ఉండరు ఈ రాష్ట్రంలో ఒక ఆరు సంవత్సరాల ఆడపల్లె మీద కూడా అత్యాచారం జరుగుతుంది ఏడ భాగ్యనగరంలో ముఖ్యమంత్రి గారి నివాసానికి 3 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ గౌరవ ప్రజాప్రతినిధులు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని 300 కిలోమీటర్ల దూరం ఆడపిల్లల్ని తీసుకొని వచ్చి లాడ్జింగ్లలో పెట్టి రేపులు చేస్తారు ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం షీ టీములు ఉన్నాయి మహిళా మంత్రులు ఉండరు మహిళల గౌరవం ఉండదు ముక్కుపచ్చలారని 5 ఏళ్ల పిల్లల మీద 6 ఏళ్ల పిల్లల మీద అత్యాచారాలు జరిగితే పట్టించుకోరు ఈ పరిస్థితి రాకుండా మీరు కట్టిన కమాండ్ కంట్రోల్ మీరు ఖర్చు పెట్టిన 1000 కోట్లు మీరు పెట్టిన 2 లక్షల సీసీటీవీలు మా అక్క జల్లెలను అన్నదమ్ముల్ని అందరినీ కాపాడేందుకు ఉపయోగపడాలని మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా మాతృమూర్తుల్ని రక్షించమని గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు భారత రాజ్యాంగానికి రిప్రజెంటేటివ్ గా భారత రాష్ట్రపతికి రిప్రజెంటేటివ్ గా ఈ రాష్ట్రంలో రాజ్యాంగ విలువలకి తిలోదకాలు ఇస్తూ చేస్తున్నటువంటి ఈ పనులన్నింటి మీద భారత రాష్ట్రపతి గారికి తెలియజేస్తాం మాకట్టే పై అధికారులతో చర్చిస్తాం అటార్నీ జనరల్ గారితో కూడా చర్చిస్తాం పూర్తి స్థాయిలో న్యాయ సమీక్ష చేసిన తర్వాత భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన ప్రతి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి వారు చెప్పారు థ్యాంక్ యూ